తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలను వదిలేసి ఎదురు పార్టీ నుంచి వచ్చే వారి కోసం వేచి చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మీద ఉండేవారు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన సొంత పార్టీ అయిన వైసీపీలో చేరినట్టు రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈరోజు రావడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను 2012-13 నుంచి కూడా నేను పార్టీలో మొట్టమొదటి నుంచి వర్క్ చేస్తున్నా. మొట్టమొదట 2011-12లో జాయిన్ కావడం జరిగింది. గోదావరి పాత్ర నుంచి కంటిన్యూస్గా పార్టీ కోసం పనిచేస్తూ 2014లో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ తరఫున ఉండడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా 2014 నుంచి 2019 వరకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తూ అట్లే వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గాన్ని కూడా 4 సంవత్సరాలు పార్టీ అపోజిషన్లో ఆ రోజు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా విధులు నిర్వర్తిస్తూ ఇటు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గ పార్టీ డెవలప్ చేస్తూ పార్టీని బాగా డెవలప్ చేయడం జరిగింది. 2019 ఎలక్షన్స్ ముందర కొన్ని కారణాల వల్ల నా బదులు వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంచెం మనస్తాపం జరగడం, అనస్పెక్టెడ్ కొంచెం బ్యాక్ పోవడం జరిగింది. అయినా ఈ 3-4 సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశంలో ఉన్నా నేను క్రియాశీలంగా వ్యవహరించలేదు. అయినా పార్టీలు ఈ 4 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు మీద ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయలేకపోయినారు. ఎక్కడ కూడా ఒక మాట చెప్తే మాట మీద అతను నమ్మి సీఎంగా ఉన్నప్పుడు చూసినాం, సీఎం అయిపోయిన తర్వాత ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా అతను చెప్పిన మాట కట్టుబడి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇన్ఛార్జీలను పెట్టే దాంట్లో కూడా ఈ రోజు కూడా మా నెల్లూరు జిల్లాలో ఇన్ఛార్జీలు పెట్టిన 2019 నుంచి 2024 ఇప్పుడు వరకు కూడా పెట్టిన 10 నియోజకవర్గాల్లో కూడా పేరుకి ఇన్ఛార్జీలు వర్క్ చేయించుకోవడం మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తుండడమే జరుగుతుంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్న 10 సీట్లో 2-3 తప్ప 8 సీట్లు కూడా ఈరోజు వేకెంట్ పొజిషన్లోనే ఉన్నాయి. పేరుకి ఇన్ఛార్జీలు పెడుతున్నాం, ఇన్ఛార్జీకి ఒక విలువ లేని పరిస్థితి. ఎదురు పార్టీ వాళ్ళు ఎవరు వస్తారు, వాళ్ళ కోసం పార్టీలో కొత్త వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకెవరైనా వస్తారా, లేదంటే ఇంకో పెద్ద లీడరు ఎవరైనా డబ్బులు ఉన్న వ్యక్తి వస్తే క్యాండిడేట్ ఇవ్వాలనే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో నాకు అంత నా మాతృ సంస్థ అయిన మొదటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీలోకి పోవాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరిన అన్కండిషనల్గా ఆయన మొదటి నుంచే పార్టీలో ఎట్లున్నానో ఈరోజు కూడా అదే మాదిరి ఉండాలని ఆశించి వచ్చినాం. కానీ టికెట్ ఆశించి ఇంకోటి అనే ఆలోచన ఏం లేదు. అతను ఏ పని చెప్తే ఆ పని చేసేదానికి చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు అందరి ముందర కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. రాఘవేంద్ర రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీలో మన సొంత 100% మన సొంత మనిషి. ఆ రోజు కష్టకాలంలో ఉన్న వ్యక్తి ఈరోజు గవర్నమెంట్లో అనుభవించకపోయినా కష్టకాలంలో ఉండి ఈరోజు పార్టీ కోసం మళ్ళీ ఉన్నాడు మన సొంత మనిషి. ఇప్పుడు కూడా అతను అదే స్థానంలో ఉంటాం. డెఫినెట్గా నన్ను బాగా గౌరవిస్తాడని ఆశిస్తున్నాను. ఆయన అట్లే నాకు నమ్మకం కలిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సొంత పార్టీలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఫస్ట్లో ఎట్టున్నాడు, ఈరోజు కూడా ఆ అభిమానం నాకు చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ